వేరే పార్టీలకు రాజకీయ పార్టీల వేదికల మీద పాడాడు, కలిసి మాట్లాడినా. సో ఆయన ఒక ప్రభుత్వానికి 100కి 100% ఈ విధానాలను వ్యతిరేకిస్తుండు. కాబట్టి ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం ఒక మార్గము, ప్రభుత్వాన్ని వ్యతిరేకించే రాజకీయ పార్టీలతో కలిసి నడవడం అనేది రెండో మార్గం. సో ఈ రెండో మార్గంలో ఉండే వాళ్ళ కోసం కొంత ప్రయత్నం చేస్తున్నాము. నా తెచ్చి కొంచెం మేము దారిలో పడితే వాళ్ళు దారిలో పడతారు. మీరు దారిలో ఉన్నారా ఇప్పుడు? ఇక పార్టీలు ఇంకా చిన్న చిన్నవి చూస్తూనే ఉన్నావు కదా మళ్ళన, మేము కష్టపడి కష్టపడి. అయితే ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ మీకు నాకు మధ్య జరిగింది, రేవంత్ రెడ్డి కావాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన ఆరోపణలు చేయడానికి తీన్మార్ మల్లన్న వేదికను వాడుకుంటుండు, ఆయనను వాడుకుంటుండు అనేటువంటి ఆరోపణ పైన మీ పైన నా గురించి వచ్చిన ఆరోపణ మీ స్పందన ఏంటి? మల్లన్న నేను మాట చెప్పనా, మల్లన్న అనేటోడు సొంతంగా ఆలోచన చేస్తాడు. మల్లన్న ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ కోసం ఎవరిని మెప్పు కోసం పనిచేయడు, అంటే ఒక పీరియడ్ చూసినాం. ఈ పీరియడ్లో కేంద్ర మంత్రి అమిత్ షా గారితో మీరు కలిసిన పరిస్థితులు, వాళ్ళు చేస్తున్న పరిణామాలు, మీరు అమిత్ షా పార్టీని అమిత్ షా గారి విధానాలను కూడా విమర్శించారు. అవునా? ఇప్పుడు ఎందుకు మణిపూర్లో త్రిపురలో ఎలక్షన్ మేనిఫెస్టో గురించి అమిత్ షా ఇవాళే మాట్లాడేమన్నాడంటే, ఆడబిడ్డ పుడితే 50,000 ఇస్తామని చెప్పారు. అంటే ఆడబిడ్డ పుడితే ఒక అంతరానికి పుట్టింది కాబట్టి 50,000 పడేస్తాం అనేటువంటి విధానంలో మాట్లాడడం తప్పేది, ఆడమొగ ఇద్దరిని సమానంగా చూసేటువంటి విధానంలో మాట్లాడాలి. కేంద్ర మీరు భారతదేశ ఉప ప్రధానిగా చేస్తున్న కామెంట్లు ఇది బాధాకరం అని చెప్పారు. అందుకే మల్లన్న నేనేమంటున్నంటే, ఈ దేశంలో అమిత్ షాకి మించిన బలవంతుడు లేడు. నరేంద్ర మోడీ కంటే అమిత్ షా బలవంతుడు. ప్రభుత్వం మీద సంస్థలను విభాగాలను వాడడంలో అట్లాంటి అమిత్ షా గారిని కూడా మీరు వదల్లే. ఫస్ట్ పాయింట్ అంటే మీ నేచర్ గురించి చెప్తున్నా. రెండవది, చంద్రశేఖర్ ఎంతటోనైనా ఏదో సున్నకాడ వాడేస్తాడు ఎవరినైనా. ఒకవేళ సున్నాల కాడ మల్లన్న వాడేటట్టు ఉంటే చంద్రశేఖరే వాడేస్తాడు. రెండవ పాయింట్. మూడవది, నేను కాంగ్రెస్లో లేనప్పుడే మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీకి నిలబెట్టారు. అప్పుడు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే పిసిసి ప్రెసిడెంట్, పొన్నాల లక్ష్మి గారు వాళ్ళు ఉన్నప్పుడే. నాలుగవది, నేను ఫస్ట్ టైం అంటే మీరు జర్నలిస్టులు ఉన్నప్పుడు మీరు కలిసి ఉంటాం కానీ నాకు రిజిస్టర్ కాలేదు. ఫస్ట్ టైం మన ఇద్దరం ఎడ కలిసినామో నాకు గుర్తుంది, నీకు గుర్తుందో లేదో, నేను గుర్తు చేస్తా కాదు అవునో చెప్పు. సిఎల్పిలో నేను వచ్చేవరకల్లా యాంటీ రూమ్లో మీరు బట్టి గారు ఇద్దరు మాట్లాడుకుంటారు, నేను వచ్చిన 2 నిమిషాలకు మీరు ఇద్దరు బయటకు వచ్చారు. నాకు మళ్ళీ అంటే V6లో తెల్ల జుట్టు, నాకు అదే పిక్చర్ నా మైండ్లో రిజిస్టర్ ఉంది. అంటే ఒక ఏజ్డ్ పర్సన్ ఏమో అని, కానీ యంగ్స్టర్ అని, నాకంటే వయసులో చిన్నవాడని కలిసింది మాత్రం సిఎల్పి ముందే. అవునా? ఆ తర్వాత ఒకసారి నా ఇంటర్వ్యూ కావాలన్నా అని ఎవరో మిత్రుడు చెప్తే రా మళ్ళీ అన్నాను. మళ్ళీ ఒకసారి ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు మీ విధానం ఏందన్నా అని అడగడానికి వచ్చినాం. ఈ మీ విధానం ఇట్లయితే మనం కేసీఆర్ని ఓడగొడతాం, లేకపోతే మీరు అందరికీ నష్టం జరుగుద్ది, ఇది మీరు పార్టీ విధానం సర్దిద్దుకోండి, కేసీఆర్ని ఓడించాలని నాకు ఒకసారి సూచన చేసినాం. నా తెలిసి ఆ తర్వాత ఇంకొకసారి కలిసినమో లేదో, మళ్ళీ ఇప్పుడే కలిసింది పర్సనల్గా 1-on-1 కలిసింది. నాకు తెలుసు 5 సార్ల కంటే ఎక్కువ లేదు. నేను ఫోన్లలో దొరకనని నీకు కూడా ఫిర్యాదు ఉంది. నేనే చెప్పిన అనేక మాటలు ఫోన్లలో దొరకడు, ఫోన్లు మాట్లాడు, అసలు జర్నలిస్ట్లకే అందుబాటులో ఉండడు, జనానికి ఏం అందుబాటులో ఉంటాడని ఆరోపణ నేనే చేసినావు. ప్లస్ ఇదే మళ్ళా కాంగ్రెస్ మహిళా విభాగం ఏదో చిన్న చర్చ జరిగినప్పుడు కూడా రేవంత్ రెడ్డి టీంలో ఇట్లా అట్లా అని చెప్పి 2-3 రోజులు నాకు తెలిసి నాకు కొంత బాగా ఇబ్బంది జరిగే అట్లాంటి క్రిటికల్ డిస్కషన్ కూడా చేసినావు. సో మల్లన్న అనేటోడు రేవంత్ రెడ్డి చెప్తేనే చేస్తాడని ఎవరన్నా అనుకుంటే వాళ్ళ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి మాట్లాడమే తప్ప, ఎవరైనా మల్లన్న అనేటోడు నా ఉద్దేశంలో స్వతంత్రుడు, కొంచెం తీటున్నాడు. ఇక ఆయన తీట ఆయనకు ఎట్లా నచ్చితే గట్టబోతాడు. కానీ ఎవడో ఇటు తిప్పి, ఎవడో అటు తిప్పి, ఎవడో కూర్చోబెట్టి, ఎవడో నడువు అంటే మళ్ళన నడుస్తాడని నేను అనుకుంటా. పర్సనల్గా నా ఫీలింగ్ ఇది, నాకు కూడా నచ్చకపోవచ్చు మళ్ళన. కాకపోతే మళ్ళన పని మళ్ళన చేస్తుంది, మన పని మనం చేద్దాం పోయి సరే ఆయనకి ఇది అనిపించింది. ఇప్పుడు ఓ రోజు నేను చేసింది మంచిగా అనిపిస్తే ఇదేదో బాగానే చేసిండు అనవచ్చు, ఓ రోజు నేను చేసింది బాగాలేకపోతే అట్టే చేస్తాడా, పిసిసి అధ్యక్షుడు అయితే ఇటే చేస్తాడా. ఇంత ముఖ్యమంత్రి కేసీఆర్ గురించే సంగమేశ్వరం నీళ్ళు ఆంధ్రో లెక్కపోతున్నప్పుడు అవసరమైతే అందరం ఒకటే కొట్లాడాలి సార్, ఇడను ముందట ఉండాలని చెప్పినాం. అవును. అంటే
శత్రువు అనేటువంటి రాజకీయ పరంగా విధానాల పరంగా చూస్తాం తప్ప వ్యక్తిగతమైన శత్రువులు ఎవరు. సో కాబట్టి ఎవరన్నా అట్లాంటి అపోహలు ఉంటే నాకు రాజకీయాలలో నిజం చెప్పకపోవచ్చు కొన్నిసార్లు, ఎందుకంటే ఎదురుగున్న వాళ్ళకు నా ఇబ్బంది ఉండొచ్చు, లేకపోతే నేను చెప్పే నిజం ఇంకెవరికైనా నష్టం కలిగించవచ్చు అనుకుంటే. చర్చంతలో నిజం ఉంది కదా, నిజం చెప్పకపోయినా నేను అబద్ధం చెప్పను, సైలెంట్ ఉంటాను ఊపుట. అంటే ఇక ఆ సందర్భంలో మనం ఎందుకులే ఊకే, ఇప్పుడు ఇక నేను నిజం మాట్లాడిన అనుకో, రాజాన్నకి ఇబ్బంది ఉంది అనుకో, ఎందుకు రాజాన్న ఇబ్బంది పెట్టాలి, మౌనంగా ఉంటే అయిపోయాయి కదా అనుకుంటా. తప్ప మల్లన్నతో ఎన్కంగా ఏదో చేసి ముందలంగా మల్లన్న నాకు తెలియదు అన్నట్టు, లేకపోతే మల్లన్న కన్సైగా చేసి ఇంకెవరినో అనిపించే అట్లుంటే నేను ఇంత దూరం రాను మల్లన్న. నేను నాకు ఇప్పుడు ఇంతమంది మిత్రులు మిగిలిన శత్రువులు మిగిలిన, నాకు శత్రువులు బలమైన వాళ్ళే, మిత్రులు బలమైన వాళ్ళే, ఎందుకంటే నాకు లైన్లో క్లియర్గా ఉంటుంది. నేను ఓయా మీడియా డొంక తిరుగుడు లేకపోతే ఇక్కడ ఇట్లా అక్కడ అట్లా చేయను, లైక్ డిస్లైక్లు స్ట్రాంగ్. ఆ స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ఎట్లా స్ట్రాంగ్ ఉంటారో ఎనిమీస్ కూడా అట్లే స్ట్రాంగ్ ఉంటారు. అంటే వీడు ఎటబడితే అట్లా ఎటమాట మాటలు మాట్లాడతాడని ఓడ అనుకుంటాడు, ఓడేమనుకుంటాడు మొగోడే ఉన్నది ఉన్నాడు మాట్లాడతాడు, ఎవడైతే ఉంది కష్టం వచ్చినా నష్టం వచ్చినా అనుకుంటాడు. కాబట్టి నా విధానం అదే.